నా పేరు సుధాకర్ అయితే ఇప్పుడు ఇంతవరకు మనకి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న పోస్టులు నోటిఫికేషన్ మాత్రమే ఎగ్జామ్ జరుగుతున్నవి ప్లస్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు అయితే కొత్తగా అయితే నోటిఫికేషన్ ఇంతవరకు ఏం లేదు యాక్చువల్గా అంటే ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా ఇంతవరకు నాకు తెలిసినంత వరకు అయితే పాత ఐదు వందల పోస్టులు రీ నోటిఫికేషన్ పాత ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి కొత్తగా వచ్చిన ఒక సిక్స్టీ త్రీ పోస్టులు మాత్రమే ఇచ్చిండు ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు డిఎస్సి పాత పోస్టులు ఒక మూడు వేల పోస్టులు యాడ్ చేసిండు అంటే ఇంతవరకు ఒక మొత్తం కలిపి ఒక మూడు వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఉంది అంటే ఇంతవరకు అయితే ఏం కొత్తగా రీ నోటిఫికేషన్ లేదు ప్లస్ గ్రూప్ టూ పోస్టులు పెంచుతున్నారు ఇంతవరకు పెంచలేదు గ్రూప్ టూ పోస్టులు ఉన్నా పాత పోస్టులే గ్రూప్ థర్డ్ పాత పోస్టులే అంటే ఇంతవరకు ఏమీ కొత్త పోస్టులు ఇవ్వలేదు అసలు ఈ గవర్నమెంటే ఇవ్వలేదు వచ్చింది నిరుద్యోగుల వల్లనే గవర్నమెంట్ వచ్చింది కానీ పోస్టులు అయితే పెంచలేదు పోస్టులు పెంచాలి యాక్చువల్గా అంటే లక్ష ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను అంటున్నాడు కానీ అసలు లక్ష ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిన కూడా సంతోషపడతారు ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు గురుకుల జేఏలు కానీ డిఏలు కానీ పీజీటీ టీజీటీ అన్నీ పీటీ కానీ అన్ని పాత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న నోటిఫికేషన్లు మాత్రమే ఇంతవరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వలే కొత్త పోస్టులు ఇవ్వలే నోటిఫికేషన్ ఇవ్వలేదు పోస్టులు పెంచాలి ఇప్పుడు ఖచ్చితంగా గ్రూప్ టూ పోస్టులు పెంచాలి ప్లస్ గ్రూప్ థర్టీ పోస్టులు పెంచాలి అదేవిధంగా హాస్టల్ వాడని పోస్టులు కూడా పెంచాలి ఇప్పుడు ఇప్పుడు ఎట్టిచ్చింటారు వీళ్ళ గవర్నమెంట్ కాదు కదండి పాత నోటిఫికేషన్ ఇచ్చాడు అప్పుడు టీఎస్ పేపర్ లీకేజ్ వల్ల ఎగ్జామ్ జరగలేదు వీళ్ళు ఇవి ఇచ్చినట్టయితుంది అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇచ్చిండ్రు కదా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండో ఒకటి చెప్పవాడి ఇవ్వలేదు కదా అట్ట నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు ఇంతవరకైతే అన్ని పాత నోటిఫికేషన్లు మాత్రమే ఎగ్జామ్ జరుగుతున్నాయి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంతవరకు కొత్త పోస్టు వేయలేదు మూడు నెలల్లో దాదాపు ఉద్యోగాలు చెప్తా ఉన్నారు కదా అవు కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ మీరు చెప్పేది అప్పుడు ఏ గవర్నమెంట్ అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది టీఎస్పిసి చైర్మన్ జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు పేపర్ లీకేజ్ వల్ల రద్దయిన పోస్టులు కొని ప్లస్ అవి రీనోటిఫికేషన్ ఇచ్చాడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు కొత్త పోస్టులు మంజూరు చేసి ఇచ్చినప్పుడు మాత్రమే ఇచ్చినట్టు అవుతుంది కదా పాత అవి చేస్తుందని ఓటు వేసినారు గ్రూప్ టూ పోస్టులు పెంచుతారని అందరూ ఆశిస్తున్నారు స్టూడెంట్స్ పెంచాలని కూడా మేము కోరుకుంటున్నాం కనిపిస్తుంది అనుకుంటున్నాం చేస్తారనే మాకు నమ్మకం ఉంది అందుకే ఓటేసిన ఇప్పుడు డేట్లు ఖరారైనా కూడా పోస్టులు పెంచవచ్చు ఆ నోటిఫికేషన్ యాడ్ చేసి కూడా గవర్నమెంట్ అదే షెడ్యూల్ కూడా ఎగ్జామ్ పెట్టచ్చు అవకాశం ఉంది ఎందుకంటే పోస్టులు యాడ్ చేసి అయిపోతుంది పెద్ద విషయం ఏం కాదు పెంచచ్చుకునే అవకాశం ఉంది అది చేయకపోతే అనేది మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ చేస్తారు అంతే ఎవరైనా సరే సమయం అనేది ఈ గవర్నమెంట్కి ఇచ్చిన వచ్చే గవర్నమెంట్ మారిపోతుంది అంతే ఏదైనా సరే త్రీ మంత్స్ పాలన చూస్తే కాంగ్రెస్ ఇప్పటికైతే పర్లేదు కానీ ఇప్పుడేం మనం ఏం చెప్పాను ఫైవ్ ఇయర్స్ పాలనేప్పుడు ప్రజలు తీర్పిస్తారు మనం ఏం చెప్పనే కాదు అది ఇప్పుడు ప్రజలు మంచి చేసినా లేదా అనేది ఒక ఫైవ్ ఇయర్స్ తట అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ అయిన పోయిన తర్వాత ఒక గవర్నమెంట్ మంచి చేసిందా చెడు చేసిందని తెలుస్తుంది కానీ త్రీ మంత్స్కి ఏ గవర్నమెంట్ కూడా మనం మాట్లాడానికి అర్హత లేదు ఐమ్ ప్రజెంట్ స్టడీంగ్ ఇన్ పెండకాండి లా కాలేజ్ ఇన్ ద థర్డ్ ఇయర్ ఐఎమ్ స్టేట్ వన్ ఫిఫ్టీ వన్ ర్యాంకింగ్ కాకతీయ యూనివర్సిటీ నుంచి ఇక్కడ వచ్చాను అయితే మై డిమాండ్ ఏంటంటే ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చిన వన్ ఎయిటీ థౌసండ్ జాబ్స్ కాకుండా ఇప్పుడున్న ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి టూ ల్యాక్స్ జాబ్స్ ఇస్తామని వాళ్ళను మేనిఫెస్టోలో రిలీజ్ చేసినారు అవి ఎయిటీ థౌజండ్ ఇంతకుముందు బ్యాక్ ఆల్రెడీ నాలుగు లక్షల వేకెన్సీస్ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు గంట సేపట్లో గంట సేపట్లో సిఎస్ను గంట సేపట్లో మీరు ఆర్డర్ ఇస్తే సీఎం ఆర్డర్ ఇస్తే గంట సేపట్లో వేకెన్సీ లిస్ట్ మొత్తం తీసుకొస్తుంది గంట సేపు చాలు రాష్ట్ర ప్రభుత్వం దలుచుకుంటే గంట సేపు చాలు నాలుగు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి నాలుగు లక్షల ఉద్యోగాలు ఎంబడి ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్ చేయాలి ఆయన రెండు వేల డిసెంబర్ వరకు టైం ఇచ్చింది కదా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా నేను నా తాడ నేను ఆశామాషి కాను అని అంటుండు కదా కే రేవంత్ రెడ్డి టీఎస్ ఆయన ఇప్పుడు నాది కూడా మాబునారే పోస్టులు అంటే పదహారు వందల గ్రూప్ వన్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ వేకెన్సీస్ వేకెన్సీస్ ఇంకా పెంచాలి ఇక సిక్స్టీ పోస్టులు అని అంటున్నారు కదా పదహారు వందల వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఉన్న సమాచారం గ్రూప్ టూ పదిహేను వందలు మిస్తామన్నారు రెండు వేల ఐదు వందల వేకెన్సీస్తో మూడు వేల వేకెన్సీస్ ఉన్నాయన్నారు తక్కువ వేకెన్సీస్ అవన్నీ అవన్నీ పాత నోటిఫికేషన్ ఎప్పుడో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వెల్వ్ నుంచి ఉన్న వేకెన్సీస్ అవి ఇప్పుడు కొత్తగా సర్చ్ చేసిన పోస్టులు ఏం కావు అవి ఏంటంటే నిరుద్యోగ ఎందుకని నిరుద్యోగులతోనే ఆటలాడుకుంటుంది అంతే గవర్నమెంట్ ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తుంది అంతే తప్పించి ప్రతి సంవత్సరము ముప్పై లక్షల మంది దాకా పట్టాలు పట్టుకొని వస్తుంది కానీ రోడ్డు మీద తిరుగుతుంది క్యాంపస్లో కావేరీ హాస్టల్లో వండుకునేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందని అంటున్నారు కదా మరి దీనిపైన అంటే పాజిటివ్ ఉన్నాము ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో ఇచ్చినట్లు ఈయన కూడా ఇస్తాడని అనుకుంటున్నాము కానీ టైం పడుతుంది ఎట్లా ఉంది ఇప్పటివరకు గవర్నమెంట్ ఏర్పడింది ఇప్పటికున్న కాంగ్రెస్ మీద అయితే నిరుద్యోగులకు ఒక మూడు పట్టిన చెట్టుకు ఒక ఆకు అనేది చిగురిచ్చింది ఎప్పుడు వస్తుందో తెలియదు విత్న్ సెవెంటీ ఎయిటీ డేస్లోనే ఒక ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడము ఈజ్ అ పాజిటివ్ శుభ పరిణామం నిరుద్యోగులకు అంటే పెంచాలనుకుంటే ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు పది నిమిషాలు పెంచుతుంది కానీ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్లో పెంచుతుంది అని అనుకుంటున్నాను నేనైతే పాజిటివ్గానే ఉన్నాను నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి నేను ఒకటే మాట చెప్తున్నాను ఇంకా నాలుగు లక్షల వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణలో మీరు తలుచుకుంటే ఒక ఐదు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో సిఎస్కి ఆర్డర్ ఇస్తే ఐదు నిమిషాల్లో మీ పోస్టులు అన్నీ వస్తాయి ఇంకా ఇంకా ఇప్పుడు డిఏ డిఎస్సీలో కూడా పదకొండు వేల పోస్టులు అంటున్నారు కానీ చాలా పోస్టులు వేకెన్సీ ఉన్నాయి మా ఫాదర్ కూడా రిటైర్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంపాయ్ డిఎస్సీలో పదకొండు వేలు చాలా తక్కువ పోస్టులు అది మెగా డిఎస్సీ అని ఏదో ఊపుతున్నారు తప్పించి చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ లేరు డిగ్రీ లెక్చర్ లేరు ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి ప్రభుత్వం నింపాలనుకుంటే ఇమ్మీడియట్గా నింపి ఏంటంటే ఒక నిరు నిరుద్యోగులో ఇప్పుడు ఒక ఆకు చిగురించింది ఇంకొక ఆకు చిగిరించేటట్టు చేయాలనేది విజ్ఞప్తి అంతే